జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎంత ఆకాంక్షించానో శంకర్ నారాయణ కూడా ఎమ్మెల్యే కావాలని అంతగా కోరుకున్నానని నాగభూషణ్ రెడ్డి అన్నారు. కుటుంబంలో మాదిరి చిన్న చిన్న లోటుపాట్లు తప్ప మంత్రి శంకర్ నారాయణకు నాకు మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు వైషమ్యాలు లేవు అని చెప్పారు. నమస్తే, నాగభూషణ్ రెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబరు. ఈరోజు మా అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ఆయన 10 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అనేటువంటి సదుద్దేశంతో 9 సంవత్సరాల పాటు మేము కార్యకర్తలు అందరూ సమన్వయంగా కష్టపడి పనిచేయడం జరిగింది. అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి అన్నగారు మా పెనుగొండ నియోజకవర్గానికి సమన్వయకర్తగా మా మాలగుండ్ల శంకరనారాయణ అన్నగారిని ప్రకటించడం జరిగింది. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వెంట ఉండి చేసినాం, మన దేవుడు కరుణించలేదు, అప్పుడు ఓడిపోవడం జరిగింది. తదనంతర కాలంలో 5 సంవత్సరాలు బాగా కష్టపడ్డాము. మేము అనుకున్నట్లుగా మా అదృష్టము లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాద బలము జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అదేవిధంగా మా శంకరన్న గారు ఎమ్మెల్యేగా గెలుపొందారు, మాకు చాలా ఆనందదాయకం. మరి తదనంతర కాలంలో మా శంకరన్న గారికి మినిస్టర్గా ఆయనకు ప్రమోషన్ ఇవ్వడం మాకు చాలా సంతోషమైంది. తర్వాత కాలంలో కొన్ని మా ఫ్యామిలీ వైఎస్ఆర్ ఫ్యామిలీలో చిన్న చిన్న లోటుపాట్లు రావడం అనేది జరిగింది. కానీ అవి లోటుపాట్లే కానీ అది ఏదో పెద్ద కలహాలుగా చిత్రీకరించడం జరిగింది. అవన్నీ ఏమైనా మా కుటుంబంలో జరిగేటువంటి ఆ చిన్న చిన్న లోటుపాట్లే తప్ప ఇవి పెద్ద కలహాలు కాదు. ఏదైనా అన్నీ ఏమి ఉన్నా మాలో వైషమ్యాలు ఏమున్నా ఆయన శంకరనారాయణ అన్నగారు ఏం చెప్పినా దాని ప్రకారం నడుచుకుంటాము. ఇంకా ఆ పార్టీ అభివృద్ధికై ఇంకా ఎప్పుడూ మేము పార్టీకి విధేయులుగా ఉండి పార్టీ అభివృద్ధి